రాజరెడ్డిగూడెం మండలంలోని రామన్నగూడెం రైతు వేదికలో గురుపూజోత్సవం సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన జాజిరెడ్డిగూడెం మండల ఎంపీపీ మన్నే రేణుకా లక్ష్మీ నరసయ్య యాదవ్, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, ఎంఈఓ బాలునాయక్, ఎస్ఐ అంచిరెడ్డి, ఎంపీటీసీ రాచకొండ గీత సురేష్, స్థానిక సర్పంచ్ రామవత్ వీరమ్మ, రైతు కోఆర్డినేటర్ పందియేర నర్సయ్య, జెడ్పీహెచ్ఎస్ యూపీఎస్ పిఎస్ ఉపాధ్యాయులు మరియు సన్మానం పొందిన జిల్లా మండలం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు కేజీబీవి రెంఠాల విజయశ్రీ, జెడ్పీహెచ్ఎస్ వాఢేలి కృష్ణయ్య, సిహెచ్ గురుప్రసాద్, వి రాజ్యలక్ష్మి, ఎన్ లక్ష్మయ్య, వి గౌతమి, వై సునంద, ఎల్ రాసిన్, ఎస్కే సయ్యద్, ఎన్ వెంకన్నా, వి అనిత, కె శ్రీనివాస్, ఎం రాము, కె లింగయ్య, ఎం సురేందర్, జాజిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల ఏ పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరణకుమార్. వేదికలను అనుసరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మన ఉపాధ్యాయ పదవి అనేది ఒక ఎంతో విలువలతోటి కూడి ఉన్నటువంటి వృత్తి, మన ఉపాధ్యాయుడి వృత్తి. అలాంటి ఉపాధ్యాయుడు మన తల్లి తండ్రిని మించిన దైవం గురువు, అలాంటి గురువులు ఉపాధ్యాయుడి వృత్తి. కాబట్టి ఈ సన్మానంతోటి కొంత బాధ్యత పెరుగుతుంది మీకు, మీ బోధ స్తంభాలు పరిగేసుకొని మన మండల స్థాయి పిల్లలందరినీ కూడా మన జిల్లా స్థాయికి వచ్చేలాగా, రాష్ట్ర స్థాయికి వచ్చేలాగా మంచిగా చూసుకోవాలి చెప్పాలి. అలాగే ఇప్పుడు మన మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటికి కూడా ఎంతో అభివృద్ధి చెందినట్టు మన తెలంగాణ వచ్చేసిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారు చక్కటి అవకాశం ప్రవేశపెట్టారు. మన అందరికీ నమస్కారం. ఈరోజు నేను అరవపల్లి మండలం యాజగ మండల ఉత్తమ ఉపాధ్యాయుగా కస్తూర్బా గాంధీ నుంచి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దీని యొక్క ఉపాధ్యాయ వృత్తిని జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ప్రముఖులందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపీ కావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది.